అదేంటండి బీపీ మీరే చూసుకుంటున్నారు? నిన్ను చూసి నమస్తే డాక్టర్ గారు. నేను డాక్టర్. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు పైన బోర్డు మీద జిగున్నాథం అని రాసింది, అదే దేవుడి పేరండి? జి చుక్క గురునాథం. ఆ దరిద్రుడు అలా రాశాడు, ఒక్క బొక్కేటేశాడు. ఇది ఎట్టి బెడ్ సత్తుంది. నువ్వు పడుకోనక్ కాదు, ఆవిడ ఇంతకు ముందు లాడ్జ్ లో పనిచేసింది. చెప్పు నీ ప్రాబ్లం. డాక్టర్ గారు దగ్గు, ఆయాసం, నీరసం, గుండెదడ, అంతేనా? చాలా చెప్తావు అనుకున్నానే. ఓ పని చేయి, తిన్నా తినకపోయినా వేసుకో, తిన్నాక ఈ గుప్పుడు గుప్పుడు మింగాయి అంతే. చచ్చిపోతాడు కదండి. పర్లేదండి, నాకు కావాల్సింది అదే. ఈ మా అత్తగారికి వస్తానండి. మంచి అల్లుడు. మీ అత్తగారు కూడా ఇయ్యేవాడు. అతనికి మతి మరపు ఉంది. నీకెలా తెలుసు? ఫీజు ఇవ్వలేదుగా. నేను డాక్టర్. ఎంత ట్రై చేసినా ఎక్కువ తగ్గట్లేదు బాబాయ్. కొంచెం ముందుకురా. అలా కొట్టేసామండి బాబాయ్. ఇలా కొడితేనే ఎక్కులు తగ్గుతాయి. ఎక్కులు నాకు కాదు, కొట్టరా బాబు గడికి. ఈ మొక్క నీకు కొట్టకమని చెప్పాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నేను నీకేం చేశాను నువ్వు అదే చేయి అంతే. ఒరే పొట్టడానికి ఇప్పుడు ఉంటుందిరా, ఎక్కులు మర్చిపోతావు. నువ్వు ఫీల్ అవుతున్నావేంటి సర్దు? అది కాదు ఇది. మీరెందుకు నాకు డాక్టర్లా అనిపించట్లేదు. ఏయ్, నువ్వు చేసిన పనికి ఎలా అయిపోయినా చూడు దరిద్రుడా. రంగి. ఏంటి? నా లవ్ లెటర్. నాకు లవ్ లెటరా? చదువుకుని రిప్లై. చించు మొహోడా, నీ హైట్ ఎంత నా హైట్ ఎంత రా? ఏంట్రా ఏమైంది? ఒకరు నన్ను కొట్టారా. ఎవరు? రంగిరా, రంగి కొట్టింది. రంగి కొట్టిందా? యావత్ ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో నిన్ను కొట్టని రంగవేదన ఉంటే చెప్పరా? అయినా రంగి కొట్టమేట్రా. ఓ అభినయ శ్రీ, ఓ ముమయత్ ఖాన్, వీళ్ళు కొట్టారంటే ఓ అర్థం ఉంటది. ఎదవా మోహన్ చూడు, గుడ్ల గోపులాగా రంగిని కూడా కొట్టేద్దామనే. వెళ్ళి మోహన్ కడుక్కో. నమస్తే. జ్వరంగా ఉంది. జ్వరం అండి? ఏం పర్లేదు, నేనున్నానుగా. మీరు ఈ మాత్రలో మూడు పూట్ల మూడు వేసుకోండి. తగ్గిపోద్దండి. తగ్గదు, లివర్ సిరోసిస్ వస్తుంది. అప్పుడు ఈ మాత్రలో పూటకు రెండు చెప్పను ఆరు వేసుకోండి. మూడు ఆరు తొమ్మిది వేసుకుంటే తగ్గిపోద్దండి. తగ్గదు, దగ్గుని ఆయాసం వస్తుంది. అప్పుడు ఈ పన్నెండు వేసుకోండి రోజుకి. 21 వేసుకుంటే తగ్గిపోద్దండి. తగ్గదు, మీకు న్యూమోనియా అనే జబ్బు వస్తుంది. దానికి ఎలా మంది వేయాలో నాకు తెలుసు. నాకు న్యూమోనియా వచ్చే వరకు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకోండి, న్యూమోనియాకి మంది వెళ్ళగాలి నాకు తెలుసు కదా. న్యూమోనియా? అసలు నువ్వు డాక్టర్? నాకు ఉందా డౌట్. వీడికి జ్వరం తగ్గిపోయినట్టుందటి.